ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీతో ఆ విధంగా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మనం చూస్తే కనుక నేను చదువుకునే కాలం చదువుకునేటప్పుడు ఇప్పుడు కూడా మనకందరికి కూడా తెలుగు సబ్జెక్ట్ అనేది మనకి బాగా సుపరిచితం. ఆ తెలుగులో పద్య భాగంలో పద్యం ఉంటుంది. ఆ పద్యానికి ప్రతి పదార్థం అనేటువంటి ఒక క్వశ్చన్ మనందరం కూడా చదువుకునే ఉంటాం. పద్యము భావము అది మాత్రమే కాకుండా ప్రతి పదార్థం కూడా రాయాలి. అనగా పద్యంలో ఉన్నటువంటి పదాలు తీసుకొని దాన్ని ఒక్కొక్క పదము వివరించి భావాన్ని రాసే వాళ్ళకు ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా నేను చూశాను ఆ చాలా తరగతులలో ప్రతి పదార్థం అనేది మనకు కనబడుతుంటుంది. ఈరోజు మనం 23వ కీర్తనల గురించి 23వ కీర్తన ప్రతి పదార్థంగా రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మొట్టమొదటిగా యెహోవా నా కాపరి అనగా సంబంధం, రిలేషన్షిప్ అన్నమాట. యెహోవా నా కాపరి అనగా దేవుడికి మనకి ఒక రిలేషన్ ఉంది, ఒక సంబంధం ఉంది. రెండవదిగా నాకు లేమి లేదు, లేకపోతే నాకు లేమి కలగదు అనగా మద్దతు పోషకుడు ఇచ్చేవాడు అనగా సప్లై చేసేవాడు, మనకు మద్దతు ఇచ్చేవాడు అనగా మన తరపున మాట్లాడేవాడు, మనల్ని పోషించేవాడు, అలానే మనకి ఏదైనా కావాలంటే ఇచ్చేవాడు. ఇక మూడవదిగా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు అనగా విశ్రాంతి. నాలుగవదిగా శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించును అనగా వినోదం ఇచ్చును, లేకపోతే నెమ్మది ఇచ్చును అనగా రిఫ్రెష్మెంట్, మనిషికి ఉత్తేజం అనమాట. మీకున్నటువంటి బాధల వలన, మీకున్నటువంటి శోధనల వలన, ఇబ్బందుల వలన మీరు అలసిపోయి ఉంటే కనుక మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తాడు, లేకపోతే మీకు ప్రశాంతత, లేకపోతే వినోదాన్ని ఇస్తాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు అనగా స్వస్థపరచుచున్నాడు దేవుడు. స్వస్థపరిచేటువంటి దేవుడు అనగా హీలింగ్ చేస్తున్నాడు. ఇక తర్వాత చూస్తే కనుక నీతి మార్గములలో నన్ను నడిపిస్తాడు, నీతి మార్గములలో నన్ను నడిపిస్తాడు అనగా ఉపదేశకుడు, మార్గదర్శకుడు, గైడెన్స్ ఇచ్చేటువంటి వాడు. ఉదాహరణకి మనం విహారయాత్రకు వెళ్తే కనుక యెరూషలేం కానివ్వండి, లేకపోతే ఏదైనా దేశం చూస్తాకి విహారయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ ఒక గైడ్ ఉంటాడు, ఆ గైడ్ మనకు అన్ని తెలుపుతూ ఉంటాడు. అలానే మనం చూస్తే కనుక నీతి మార్గములలో నన్ను నడిపిస్తాడు అనగా ఉపదేశకుడు, మార్గదర్శకుడు. తర్వాత అతని నామమును బట్టి అనగా ఉద్దేశం, చిత్తం. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది తెలియజేస్తుంది అతని నామమును బట్టి అనగా ఉద్దేశం, చిత్తం, లేకపోతే పర్పస్. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను అనగా పరీక్ష, శ్రమలు, కష్టాలు, శోధనలు అనగా టెస్టింగ్ అన్నమాట. నీకు ఎంత సామర్థ్యం ఉందో, నీకెంత విశ్వాసం ఉందో, నువ్వెంత ఆరాధన చేయగలవో, నువ్వెంత ప్రార్థన చేయగలవో నిన్ను పరీక్షించడం అన్నమాట ఈ యొక్క టెస్టింగ్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను అనగా పరీక్ష. తర్వాత ఏ అపాయమునకు భయపడను అనగా రక్షణ, సంరక్షణ, ప్రొటెక్షన్, కాపుదల అన్నమాట. ఇంకా చూస్తే కనుక నీవు నాకు తోడై ఉన్నావు అనగా నమ్మకత్వం, విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం, విశ్వసనీయత, నీవు నాకు తోడై ఉండవు. తర్వాత మీ దుడ్డుకరయు మీ దండము నన్ను ఆదరించును, మీ దుడ్డుకరయు మీ దండమును నన్ను ఆదరించును అనగా క్రమశిక్షణ, డిసిప్లైన్, క్రమశిక్షణ ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సింది ఇదన్నమాట. క్రమశిక్షణ కలిగినటువంటి వారు దేవుడికి చాలా ప్రియమైనటువంటి వారు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధం చేయదువు అనగా నమ్మిక, నిరీక్షణ, అంటే హోప్. హోప్ అనగా నిరీక్షణ. ఒక నిరీక్షణ కలిగి మనందరం కూడా జీవించే వాళ్ళగా ఉండాలి. ఇంకా నూనెతో నా తల అంటూ ఉన్నావు, నూనెతో నా తల అంటూ ఉన్నావు అనగా అభిషేకం అనేటింగ్ అనమాట. మనం అభిషేకం పొందుకునేటువంటి వారిగా ఉండాలి. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకోవాలి. ఒక పాట ఉంది కదా,
అభిషేకంతోను అధికారంతోను ఒక తరము లేచుండక. నేటి కాలంలో మన యొక్క తరం ఎవరి తరం ఎలా ఉండాలంటే అభిషేకంతో నిండినటువంటి ఒక తరంగా ఉండాలి. దేవుడు సెలవిస్తుంటున్నాడు, నేను నిన్ను అభిషేకిస్తాను అంటున్నాడు. బావిత భక్తులు అంటుంటున్నాడు, నూనెతో నా తల అంటున్నావు అని అంటున్నాడు. మన అభిషేకం పొందుకునే వారికి ఉండాలి. ఇంతకుముందే ఒక వీడియో చేశాను బైబిల్ గ్రంథంలో, ఎవరెవరైతే అభిషేకం పొందుకున్నారో ఆ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడకపోతే కనుక తప్పనిసరిగా చూడండి. మనం చూస్తే కనుక నూనెతో నా తల అంటూ ఉన్నావు అనేది అభిషేకం అనమాట. ఇక తర్వాత కృపాక్షేమములు నా వెంట వచ్చును అనగా ఆశీర్వాదములు దీవెనలు అనగా బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే నువ్వు అభిషేకం పొందుకుంటావో కృపాక్షేమములు నీ వెంట వస్తాయి అనగా ఆశీర్వాదములు దీవెనలు నీ వెంట వస్తూ ఉంటాయి. చిరకాలము అనగా శాశ్వతము అనగా ఎప్పటికీ, ఎవర్ లాస్టింగ్ నిరంతరం ఎప్పటి వరకు నీవు ఉంటావు అప్పటి వరకు అనేటువంటి అర్థం ఉంది. యహోవా మందిరములో అనగా భద్రత ఆశ్రయము సెక్యూరిటీ. మనం చూస్తే కనుక యహోవా మందిరములు అనగా భద్రత ఆశ్రయము సెక్యూరిటీ. ఇక చివరిగా నివాసం చేసేదాను నివాసం ఉంటాను, నివాసం చేసేదాను నివాసం ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 23వ కీర్తనలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దీన్ని వివరించాలి అంటే శుభ్రంగా ఒక గంట సేపు ఆ సంఘంలో వివరించుకోవచ్చు. ఎంతో అమూల్యమైనటువంటి విషయాలు యొక్క 23వ కీర్తనలో దాగి ఉన్నాయి. ఒక భక్తుడు అంటూ ఉంటాడు కదా, 23వ కీర్తన ఒక జీవనది ఎప్పుడు పాడుతూనే ఉంటుంది. అలానే అది ఒక జీవ జలం అనమాట, ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. ఏ మనం వెతికే కొద్దీ కూడా, తీసుకునే కొద్దీ కూడా, తోడే కొద్దీ కూడా ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు ఈ యొక్క 23వ కీర్తన నుంచి బయటకు వస్తూ ఉంటాయి. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.